ఇక సాగర్ జల వివాదంపై జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్న ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పరిష్కారంలో లేదని భావించాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే ప్రజల సమస్య తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యను పరిష్కరించుకోవటానికి తగిన స్థాయిలో నీటిని విడుదల చేసుకొని పంటలను రక్షించాలనేటువంటి సదభిప్రాయంతో అట్లీస్ట్ ఆఖరికి ఇరుపక్కల సంప్రదింపులు గవర్నర్తో ఆధ్వర్యంలో సంప్రదింపులు జరిగి సరిచేసుకుందామని రావటం చాలా సంతోషించదగ్గ విషయం. నేను వారిని ఇప్పటికే ఆలస్యం అయింది, వారిని అభినందిస్తున్నాను. కానీ ఇది కేవలం ఏదో కంటి తుడుపుగా కానీ ఏదో సంప్రదించుకోవడం కొరకే కూర్చుంది, అది కేవలం మాటల వరకేనని ఇది ఇంకా సాగతీయటం కానీ ఇంకా చర్చలను ఎక్కువసేపు కొనసాగించడం కానీ సరి అయింది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే అక్కడ చర్చిస్తున్నటువంటి ముఖ్యమంత్రులిద్దరు కూడా గవర్నర్ గారి సూచన మేరకు కానీ వారిద్దరు పరస్పరం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని కానీ వెంటనే రైతుల్ని ఆదుకొని పంటలకు నష్టం కానివ్వకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయేటువంటి రోజుల కొరకు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒక శాశ్వత పరిష్కారాన్ని ఒక శాశ్వతమైన నిర్ణయాన్ని చేయటానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకొరకు